हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डेप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो ने मैं डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन डेप्स सीरीज लो स्टूडेंट्स अड़िगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्टि वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दां। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डेप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नारैते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेन्गा इवाल कूडा चाला कामेंट्स रावडं जरिगिंदि, आंसर तेलुसुकुंदां। अंतकंटे मुंदुगा मीरु कूडा मन తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ లో మీకు ఉన్న డౌట్స్ కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 PM కి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ కి మీకు ఉన్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి। ఇక మెయిన్ మనం కామెంట్స్ లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ కామెంట్ గమనించడానికి ట్రై చేయండి, అసలు ట్రిప్లైట్ అంటే ఏంటి బ్రో, ఏ కోర్సెస్ ఉంటాయి బ్రో, ట్రిప్లైట్ లో ఏ కోర్స్ కి డిమాండ్ ఎక్కువ అని మనకు అడుగుతున్నారు। ఇక్కడ ట్రిప్లైట్ అంటే ఏం లేదన్నమాట, జస్ట్ 10th తర్వాతే మీరు ఓవరాల్ బీటెక్ వరకు చదవడానికి ఎంటర్ అయ్యేదాన్ని మనకు ట్రిప్లైట్ అంటారు। ఇది కంప్లీట్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అయితే ఉంటదన్నమాట, అంటే మనకు ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్లా మనకు అవి టెక్నాలజీ ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఇది కూడా ట్రిప్లైట్ అనేది ఒకటి, అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ ఉంటాయో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ట్రిప్లైటీ అనమాట, అంటే ఇది కంప్లీట్గా సెంట్రల్ రిలేటెడ్గా ఉంటుంది। మెయిన్గా ఇందులో ఏ కోర్సెస్ ఉంటాయంటే ఏదైతే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవన్నీ కలిపి ఒకే లైన్లో అయితే మనకైతే ఉంటాయి। మెయిన్గా ఇంటర్మీడియట్ ఉంటుంది, దాంతోపాటు ఆ తర్వాత మనకు ఏదైతే బీటెక్ ఉంటుంది కదా ఇంజనీరింగ్, అది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది। అంటే ఓవరాల్గా మనకు 10th తర్వాత 10+2 కావచ్చు, ఆ తర్వాత +4 ఏవైతే ఉంటాయో ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా మనకు ఈ యొక్క ట్రిప్లైటీలో అయితే ఉంటుంది। మెయిన్గా ఇందులో ఏవే కోర్సెస్ ఉంటాయంటే ఏవైతే ఇంటర్ బైపీసీ మనకు ఎంపీసీ ఇవైతే అవైలబుల్గా ఉంటాయి, దానికి సంబంధించి ఫర్దర్గా కూడా ఏదైతే మనకు ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ బైపీసీ వాళ్ళు మెడిసిన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయో వాటి రిలేటెడ్గా కూడా అక్కడ కోర్సెస్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే హాయ్ అన్న, 10th ఫెయిల్ మనకి అంటే 10th ఫెయిల్ అనమాట, నా వల్ల సప్లిమెంట్ రాస్తే ప్రజెంట్ ఉన్న మార్క్స్కి సప్లీ మార్క్స్ యాడ్ అవుతాయా, లేదంటే మనకు అగైన్ సప్లీలు ఎన్ని మార్క్స్ వస్తాయో అవి అనేది మనకు ఈ యొక్క మెయిన్ మార్క్స్గా తీసుకుంటారా అని మనకు అడుగుతున్నారంటే, ఇక్కడ ఓవరాల్గా కామెంట్ ఏమంటే మనకి ఏదైతే రెగ్యులర్ ఎగ్జామ్లో ఒక 10 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు మీరు సప్లీ రాసినప్పుడు ఒక 25 వచ్చాయనుకోండి, 25+10 = 35 ఆ విధంగా పాస్ అని ఇస్తారా, లేదంటే అగైన్ 25 వచ్చాయి కాబట్టి మీరు 35 రావాలి కాబట్టి కానీ 25 వచ్చాయి ఫెయిల్ అని చేస్తారా, ఇదే మనకైతే అడుగుతున్నారు క్వశ్చన్। ఇక్కడ సప్లీనే రెగ్యులర్ సప్లీ యాడ్ చేయడం అయితే ఏది కూడా ఉండదు, మీరు వన్స్ సప్లీ రాస్తున్నారంటే ఇంకా రెగ్యులర్లో వచ్చిన మార్క్స్ మర్చిపోండి, జస్ట్ మీకు సప్లీలు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో వాటినే అగైన్ మనకు న్యూ మార్క్స్గా కన్సిడర్ అయితే చేస్తారు, ఆ యొక్క సప్లీలు వచ్చిన మార్క్స్ రెగ్యులర్ మార్క్స్కి యాడ్ చేయడం ఇలాంటిది ఏది కూడా ఉండదు। మీరు సప్లిమెంటరీలో ఎన్ని మార్క్స్ అయితే తెచ్చుకుంటారో అవే మార్క్సే మనకు ఫైనలైజ్ అనేది చేస్తారనమాట, అగైన్ యాడ్ చేయడం ఇలాంటిది అయితే ఏది కూడా ఉండదు। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే బ్రో, డిప్లొమాలో ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటో కొంచెం చెప్పండి బ్రో అంటున్నారు। ఇది యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, మెయిన్గా ఏదైతే sbtat.ap.gov.in వెబ్సైట్ ఉందో దాంట్లో మనకు క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఉంటుందో, అందులో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక గైడ్లైన్స్తో ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవుతుంది, అలా రిలీజ్ అయిన తర్వాత మీరు మీ యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్తో ప్రొసీజర్ అయితే చెప్తారు, దాన్ని మీరు ఫాలో అయిపోవడమే। మెయిన్గా మనకు అక్కడ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, ఎలాంటి సబ్జెక్ట్స్ మీకు ఉండకూడదు, మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజీలో కూడా వేకెన్సీ అనేది ఉండాలి, ఆ కాలేజ్ కూడా యాక్సెప్ట్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ నుంచి మీకు పంపిస్తున్న కాలేజీలో ఎలాంటి డ్యూస్ అనేది ఉండకూడదు, ఇట్లా రూల్స్ అయితే ఉంటాయి। ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదువుతున్న కాలేజీకి వెళ్ళి అడిగినారంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అన్న, ఏపీ డిప్లొమా ఎగ్జామ్ ఫీ అండ్ కండొనేషన్ ఫీ ఎలా పే చేయాలి, అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు కండొనేషన్ ఫీ పే చేయడానికి ఇంకా టైం ఉందా అని మనకైతే అడుగుతున్నాను అనమాట। ఇది ఎక్కడ పే చేయాలంటే మీరు స్క్రీన్ పైన ఒక వెబ్సైట్ అయితే గమనించవచ్చు, ఈ వెబ్సైట్లో అనేది మీరు పే చేస్తారనమాట। మెయిన్గా ఇక్కడ ఏదైతే C20 రిలేటెడ్గా దీని మీద క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, జస్ట్ ఇక్కడ సింపుల్గా చూసినట్టయితే ఆ యొక్క దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇంకో సైడ్ అయితే ఉంటాయి, జస్ట్ కింద క్లిక్ చేయగానే మీరు పిన్ ఎంటర్ చేయమని అడుగుతారు, ఆ తర్వాత ఎంటర్ చేయగానే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది అక్కడ చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు ఫీజు అనేది పే చేస్తారు। సేమ్ ఇక్కడ కూడా కండొనేషన్ అనేది యాక్చువల్గా రావాల్సిందే, బట్ ఇక్కడ ఎందుకు అయితే రాలేదు కాబట్టి మీరు ఒకసారి మీ కాలేజీలో అడగండి, బట్ వెబ్సైట్ అయితే ఇదే, ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కొంచెం విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, మీకు కొంచెం క్లారిటీగా డీటెయిల్స్ అనేది ఇంకొంచెం క్లారిటీగా అయితే తెలుస్తాయి। మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 13th వరకు ఎలాంటి ఫీజు లేక అంటే ఎలాంటి పెనాల్టీ లేకోకుండా మీరు అనేది పే చేయొచ్చు అని ఈ వెబ్సైట్ వాళ్ళు అయితే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు, కాబట్టి ఇన్ కేస్ మీకు కనుక
టైం అయితే చూసుకున్నట్టయితే డెఫినెట్గా టైం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు మనకు ఈ యొక్క 13th వరకు మనకు ఈ యొక్క ఫీజు పే చేయడానికి టైం అయితే ఉంది. ఇంకా మీరు పే చేయకపోయినట్టయితే పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ కామెంట్లోకి వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ ఇంకో కామెంట్ అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్, అలాగే ఇంకో అబ్బాయి గవర్నమెంట్ స్కూల్. అయితే ప్రైవేట్ స్కూల్ అబ్బాయికి 544 మార్క్స్ వచ్చాయి, అయితే గవర్నమెంట్ స్కూల్ అబ్బాయికి 527 మార్క్స్ అయితే వచ్చాయి. ఇద్దరు ఒకే క్యాస్ట్, ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని మనకు అడుగుతున్నారు. ఇది మెయిన్గా మనకు IIIT అనుకుంటాం. ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే మెయిన్గా ఆ యొక్క మార్క్స్లో కూడా మనకు ఎవరికైతే ఈ యొక్క సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్కి జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే మనకు కేవలం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా మార్క్స్ అనేది కంపేర్ చేస్తారు. వేటిలో ఫస్ట్ మ్యాథ్స్ చూస్తే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ హైగా ఉంటే వాళ్ళకు అనేది ఇస్తారు. దాంతోపాటు ఇంకోటి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా మనకు ప్రైవేట్ స్కూల్ పరంగా కొన్ని సీట్స్, గవర్నమెంట్ స్కూల్ పరంగా కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. అంటే అక్కడ ఏమైపోతాయంటే సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ గవర్నమెంట్ సీట్స్ సంబంధించి ఖాళీగా ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీట్స్ ఇస్తారు, ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఖాళీగా ఉన్నాయంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే సీట్స్ ఇస్తారు. దాంతోపాటు జనరల్గా కూడా కొన్ని అయితే ఉంటాయి. జనరల్లో మెయిన్గా మనకి ఎవరికి 10th ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా మెయిన్గా మనకు ఫిజిక్స్, దాంతోపాటు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవి కంపేర్ చేస్తూ కొంచెం సీట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నట్టు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.